భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి నాంది పలికింది ఆంధ్రప్రదేశ్. అటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేని దుస్థితిలో ఉంది. నిన్న నవంబర్ 1 గతంలో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకునేవాళ్ళం. మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటుందా లేదా అనే విషయం ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే నిన్న అధికారికంగా ఇటువంటి సభలు సమావేశాలు జరగలేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలి అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఆ గందరగోళం ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. దేశంలో భాష ప్రాతిపదికగా రాష్ట్రాల ఏర్పాటు అనే దానికి ఆనాడు ఆంధ్రప్రదేశే ప్రేరణ అయింది. 1956 నవంబర్ 1వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు ఏర్పడినాయి ఈ ప్రాతిపదిక మీద. ఎందుకంటే ఆనాడు భాషా ప్రాతిపదిక మీద ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని రెండింటిని కలపాలి. ఎందుకంటే రెండు ప్రాంతాల్లో కూడా తెలుగే భాష కాబట్టి. 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం 1948లో విముక్తి పొందినటువంటి తెలంగాణ ప్రాంతం, రెండింటిలో కూడా తెలుగే మాట్లాడతారు కాబట్టి భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రాన్ని ఏర్పరచాలి అనేటువంటి డిమాండ్ వచ్చింది ఆనాడు. దాని ఫలితంగా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. దాన్ని ఫజల్ అలీ కమిషన్ అంటారు. దాని ప్రకారం మొత్తం దేశవ్యాప్తంగా ఈ విధంగా స్టేట్స్ రీఆర్గనైజేషన్ ఎలా చేయాలి అనే దాన్ని మీరు పరిశీలించండి అని చెప్పి ఆ కమిషన్ వేశారు. ఆ కమిషన్ వేయడానికి ప్రేరణ ఆంధ్ర రాష్ట్రమే ఆనాడు. ఆ కమిషన్ వారి రిపోర్టు తర్వాత దేశంలో పలు రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన ఏర్పడినాయి. 14 రాష్ట్రాలు, 6 యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు. ఆనాడు ఆంధ్రప్రదేశ్తో పాటు అస్సాం, బీహార్, బాంబే, తర్వాత మహారాష్ట్ర అయింది. జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మెడ్రాస్, తర్వాత తమిళనాడు అయింది. మైసూర్, తర్వాత కర్ణాటక అయింది. ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలన్నీ ఏర్పడినాయి. మరి ఇన్ని రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి ఇవాళ అంటే చాలా దీనావస్థలో ఉంది. కారణాలు తెలియదు కానీ మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 1వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరపలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నవంబర్ 1న జరపలేదు, అక్టోబర్ 1న జరపలేదు, జూన్ 2వ తేదీన కూడా జరపలా. నిజానికి జూన్ 2వ తేదీన కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి, విభజిత ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ. తెలంగాణ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి జూన్ 2వ తేదీన వాళ్ళు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మరి విభజన జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం జరిగింది అనేటువంటి భావంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం కాకుండా నవనిర్మాణ దీక్ష పేరుతోటి మనం నిరసన తెలపాలి అని ఒక పిలుపునిచ్చాడు ఆయన. ఆ ప్రకారం ఆ ఉన్న 4-5 ఏళ్ళు కూడా నవనిర్మాణ దీక్షలు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి ఆయన చేశారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం మళ్ళీ నవంబర్ 1వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని జరపలేదు. మరి ఏ రోజున ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలియదు. ఇక్కడ ఒక వివాదం ఉంది. అసలు ఏ రోజుని ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించాలి, ఏది సమంజసం, ఏది సముచితం అని. మనకి ఇప్పుడు 3 రోజులు ఉన్నాయి పరిశీలించడానికి. 1 జూన్ 2, జూన్ 2వ తేదీన విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఎలాంగ్ విత్ తెలంగాణ. కానీ అది రాష్ట్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏర్పడింది కాబట్టి, ఆ ఏర్పాట్లో ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం సాధ్యం కాదు. కాబట్టి జూన్ 2వ తేదీని మనం పక్కన పెట్టాలి. ఇక మిగిలినవి 2 తేదీలు, 1 అక్టోబర్ 1, 2 నవంబర్ 1. అక్టోబర్ 1 ఏమిటి? మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు. ఆనాడు పొట్టి శ్రీరాములు త్యాగంతో 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఆందోళనలు, ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి ప్రధాని నెహ్రూ 1953లో కొత్తగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాము భాషా ప్రాతిపదికన అని ప్రకటించారు. ఆ రాష్ట్రం
1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడింది. అప్పటి నుంచి 56 వరకు కూడా అక్టోబర్ 1వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకునేవారు. ఆ తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడాలి అనేటువంటి డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి తెలంగాణ ప్రాంతము ఈ రెండూ కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినాయి. ఎప్పుడు? 1956 నవంబర్ 1వ తేదీన. ఆనాటి నుంచి 2013 వరకు ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకునేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఇప్పుడు భౌగోళికంగా రాష్ట్రం మారిపోయింది. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. సో ఇప్పుడేం చేయాలి? ఐడియల్గానైతే అక్టోబర్ 1వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలి. ఎందుకంటే పొట్టి శ్రీరాములు త్యాగం తర్వాత, రాష్ట్రంలో జరిగిన నిరసన తర్వాత 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆనాడే ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భౌగోళికంగా ఒకటే. ఆనాడు ఏ ప్రాంతం అయితే ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిందో 2014లో అదే ప్రాంతం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. దానివల్ల పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవడానికి, చారిత్రకంగా ప్రాధాన్యం ఉన్నటువంటి ఆ రోజుని స్మరించుకోవడానికి వీలు పడుతుంది. అక్టోబర్ 1వ తేదీన కనుక మనం ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి ప్రకటిస్తే, మరి ఏ కారణం చేత తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 1 అన్నారు. యాక్చువల్గా నవంబర్ 1న జరిగిన ఆవిర్భావం ఏమిటి? ఆంధ్ర రాష్ట్రం ప్లస్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ ప్రాంతం లేదు ఇందులో. కాబట్టి నవంబర్ 1ని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవటం అవివేకం. ఇక మిగిలింది అక్టోబర్ 1, ఆ రోజున జరుపుకోవటం సముచితం. లేదు ఇంకా ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి నిపుణుల్ని, చరిత్రకారుల్ని, సామాజికవేత్తల్ని అందరినీ పిలిపించి ఏ రోజున ఇవాల్టి విభజిత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటే బాగుంటుంది, సముచితంగా ఉంటుంది అని చెప్పి అడిగితే ఒపీనియన్ చెప్తారు. మరి ఏ కారణం చేత చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టలేదో తెలియదు. మొత్తం దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోలేని దీనావస్థలో ఉండటం చాలా దురదృష్టకరం. ఏ కారణం చేత మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయమే దృష్టి పెట్టడం లేదో తెలియదు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఆయా రంగాల్లో నిష్ణాతులను సంప్రదించి ఏ రోజున ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటే సముచితంగా ఉంటుంది అని చెప్పి నిర్ణయించి ఆ రోజుని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలకి చివరికి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోలేనటువంటి పరిస్థితిలో ఉండటం ఏమాత్రం సమంజసం కాదు. దానివల్ల ఆ ప్రజలకి తమ రాష్ట్రం పట్ల, తమ భాష పట్ల, తమ ప్రాంతం పట్ల అనుబంధం బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రుల సంస్కృతి, సాంప్రదాయాలు, భాష వీటిని గౌరవించాలి అంటే సింబాలిక్గా ఆవిర్భావ దినోత్సవం లాంటివి ఉండాలి. ఇటువంటి సున్నితమైన సాంస్కృతిక అంశాల మీద మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా దృష్టి ఉండదు. ఇప్పటికైనా పౌర సంఘాలు, ప్రజా సంఘాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆవిర్భావ దినాన్ని గుర్తించి ప్రభుత్వం తరఫున ప్రకటింపచేయాల్సిన అవసరం ఉంది.